ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం ఆదినారాయణపురం శివార్లులోని నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం ఊటాను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. సారాయి క్రయ విక్రయాలు జరుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తయారు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈరోజు శ్రీయుత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ సెబ్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదినారాయణపురం అందిన కొన్ని సమాచారాల మేరకు మొత్తం మా టీం వర్క్ ఇలాగ రైడ్లు కండక్ట్ చేసి సుమారు 1000 లీటర్ల ఎఫ్జే వాష్ బెల్ల పూటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 10 లీటర్ల సారాన్ని కూడా స్వాధీనం పడుకోవడం జరిగింది. ముద్దాల కొరకు ఎదుగుతున్నాము. త్వరలో వాడిపోయిన కూడా కేసు నమోదు చేస్తాము. అలాగే గత 4 రోజుల నుంచి ఎస్సీబీ 40 పైగా కేసులు నమోదు చేసి ఈ సారా నిర్మూలన గురించి ప్రత్యేకంగా డ్రైవర్లు